సునీత గారు మాత్రం సునీత డైరెక్ట్గా అడిగేసిందండి జగన్మోహన్ రెడ్డి గారిని రౌడీలు దొరికారు విలన్ నువ్వేనా మీరేనా వెళ్ళను మీరేనా హత్య చేయించింది మీరు హత్య బయటకు వస్తుందనే మీరు సిబిఐని అడ్డుకున్నారా విచారణ జరగకుండా ఆపారా అని డైరెక్ట్గా అడిగేసింది ఏమి దీంట్లో ఎక్కడ తను మాట్లాడినటువంటి బయటస్ చూస్తే చాలా క్లియర్గా వైఎస్ సునీత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా అటాక్ చేసేసింది తాను మాట్లాడినటువంటి దాంట్లో ఎవరైతే చంపిన వ్యక్తి తిరుగుతున్నాడో చంపిన వ్యక్తి అని అంటున్నారు కదా చంపిన వ్యక్తి మీరు చెప్తుంది నిజమే చెప్తున్నారు కదా చంపిన వ్యక్తి ఏం చెప్పాడు భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతి అని కాస్త ఆలోచించి ఆ పదాన్ని చెప్పటానికి ఆలోచించి మీరు సపోర్ట్ చేస్తున్నారు అనే పదం వాడింది తర్వాత రౌడీలు విలన్ను అని చెప్పి చెప్తూ రౌడీలు దొరికారు విలన్ విలన్ నువ్వేనా మీరేనా విలన్ అని అడిగింది అట్లాగే ఎవరైతే మీరు మీ పేరు సిబిఐ ఇన్వెస్టిగేషన్ని మీరు అడిగారు సిబిఐ ఇన్వెస్టిగేషన్ మీరు ఎందుకు వద్దు అని మీరు ఆపారు అంటే మీ పేరు బయటకు వస్తుందని సిబిఐ ఇన్వెస్టిగేషన్ వద్దన్నారా అని చెప్పని అడిగింది మామూలుగా అడగలేదు డైరెక్ట్గా అడిగింది జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వే హంతకుడువా నువ్వే హత్య చేయించావా నువ్వే సీబీఐ హత్య చేయించి నీ పేరు బయటకు వస్తేనే ఆపుతున్నావా అని డైరెక్ట్గా అడిగింది ఇంక ఇందులో ఏమీ ఒక మాట కూడా పడలేదు మరి మరి జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఈరోజు సమాధానం చెబుతారని చెప్పరు నిన్నటి సబ్జెక్ట్ అది అయిపోయింది ఎవరు నమ్మించారో వాళ్ళు నమ్మించే విధంగా ఈరోజు మళ్ళీ దీనికి ఆన్సర్ ఉండదు మళ్ళీ రేపు ఇంకో సబ్జెక్ట్ మీదకి వెళ్ళిపోతారు ప్రజలు ఇది గమనించాలి నిన్న ఆయన చెప్పింది నిజమా ఇప్పుడు తను చెప్పింది అటువంటి స్నేహితులు చెప్పింది నిజమా అనేది గమనించాలి తను ఫైనల్గా ఏమైనా చెప్పింది మా తండ్రి రక్తపు మాంసపు ముద్దలతో వైఎస్ఆర్సీపీ నిర్మాణం జరిగింది అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆ ఎంపీకి ఓటు వేయద్దని కోరింది ఇంతకంటే ఇంకా తను చెప్పాల్సింది ఏముంటుంది ఒకసారి దీనిపైన మధు ఉన్నారు మధు మీరు గుడ్ ఇందాక మీరు వెళ్ళినట్టున్నారు ఇంటర్వ్యూకి ఏంటి ఏముంది తను సునీత మాట్లాడిన చాలా డైరెక్ట్గా ఆ ప్రెస్ గా డైరెక్ట్గా మాట్లాడేసినట్టుంది ఏంటి ఎస్ సార్ డెఫినెట్గా సార్ వైఎస్ వివేకాను చంపినటువంటి వారు ఎవరో దేవుడికి తెలుసు ఆ జిల్లా ప్రజలకు తెలుసు అని జగన్మోహన్ రెడ్డి అన్నారు సో సునీత కూడా ఈరోజు హైకోర్టు ముందుకు వచ్చేసి తెలంగాణ హైకోర్టు ముందు మాట్లాడితే ఎస్ నిజమే దేవుడికి తెలుసు ఆ ప్రజలకు కూడా తెలుసు అని చెప్పింది సో ఫైనల్గా దేవుడు రాసిన ఈ స్క్రిప్ట్లో క్యారెక్టర్లు ఎవరిది అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం సో ఈ స్క్రిప్ట్ ప్రకారం చూసుకుంటే ఆ స్క్రిప్ట్లో ఉన్నటువంటి దస్తగిరి బయటకు వచ్చారు బయటకు వచ్చి ఏం చెప్పారు పూర్తిగా కూడా తన చేత చేయించినటువంటి వాళ్ళు వీళ్ళు అని చెప్పారు సో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు ఎవరైతే హత్య చేసినటువంటి పర్సన్ ఉన్నారో అతను చాలా ధైర్యంగా బయట తిరుగుతున్నారు అని చెప్పారు మరి అతను తిరుగుతున్నప్పుడు అతనే హంతకుడు అయినప్పుడు హంతకుడు నా చేత వీళ్ళు చేయించారు అంటే పలానా వ్యక్తులు చేయించారు అని చెప్పింది కూడా నిజమే అవుతుంది కదా సో అదే క్వశ్చన్ వైఎస్ సునీత ఈరోజు అడగడం జరిగింది ప్రధానంగా ఆమె అడిగినటువంటి ప్రశ్న ఒకటే ఏ రక్తం అంటే ప్రధానంగా వయస్సు కుటుంబానికి సంబంధించినటువంటి మనం అందరము కూడా తన పట్ల జరుగుతున్నటువంటి ఈ అన్యాయం ఏదైతుందో ఈ అన్యాయం పైన ఎందుకని మాట్లాడడం లేదు సో చాలా రోజుల పాటు వైయస్ సునీత ఎక్కడైనా సరే హైకోర్టుకి వచ్చినప్పుడు అక్కడ రిపోర్టింగ్ చేయడానికి మేము వెళ్తూ ఉంటాం సో చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం కానీ ఈరోజు ఆమె మాట్లాడినటువంటి ఆ విధానం కావచ్చు ఆ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అది గమనించిన తర్వాత అంటే ఇది నిజంగానే ఇలా జ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే తన అన్న ఇలా మాట్లాడారా అనేటటువంటి ఆ ఫీల్ ఉంటుంది కదా ఆ ఫేస్లో ఆ మాట్లాడేటటువంటి ఆ మాటలు ఆ రిప్లై ఇచ్చేటటువంటి ఫేస్ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో అది చాలా స్పష్టంగా కనిపించాయి మీడియా ముందుకు వచ్చినటువంటి వైయస్ సునీత అక్కడ జరిగినటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలకి సమాధానం చెప్పడానికి ఆమె మనసు కాస్త బాధపడింది గాయపడింది అని అయితే చాలా స్పష్టంగా అర్థమైంది సార్ ఆమె ఒకటే అడిగింది తనకు న్యాయం జరగాలంటే రానున్న రోజుల్లో ఓటు అనేది ఏదైతుందో ఆ ఓటు ద్వారా న్యాయం చేయండి అంటే ఎవరైతే అవినాష్ రెడ్డి ఉన్నారో వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి అక్యూజుడ్ పర్సన్గా ఉన్నటువంటి అవినాష్ రెడ్డికి ఓటు వేయొద్దు అని చెబుతూనే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఎవరైతే ఉన్నారో అంటే అది ఎవరైనా కావచ్చు అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇంకొకరు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు మళ్ళీ అధికారం లేకొస్తే డెఫినెట్గా కూడా తన తండ్రి మరణానికి కారణమైనటువంటి హంతకులు ఎవరైతే ఉన్నారో ఆ హంతకులకు న్యాయం జరగదు నాకు న్యాయం జరగాలంటే ఒక ఆడబిడ్డగా నా తండ్రి చావుకు కారణమైనటువంటి హంతకులను పట్టుకోవడానికి మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నాను న్యాయం కోసం బ్రతిమిలాడుతున్నాను అంటూ కూడా ఆమె మాటల్లో ఈరోజు చాలా స్పష్టంగా అయితే కనిపించింది సార్ ఓకే రైట్ అంటే ఒక ప్రకంపనలే ఈరోజు సునీత మాట్లాడినటువంటి అంశానికి మరి కౌంటర్ చేసేటువంటి పరిస్థితి ఉంది అంటే కౌంటర్ చేయరు సమాధానం చెప్పరు వారు చెప్పాల్సింది వారు చెప్పారు సునీత అడిగినటువంటి ప్రశ్నలోకి మరి సమాధానం చెప్తారా అంటే చెప్పేటువంటి పరిస్థితి ఉండదు మరి చూద్దాం దీనికి సంబంధించి ఇక నెక్స్ట్ ఎన్నికల్లో ఈ ఈ బేస్ విజయం సాధించింది మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు జరగబోయే ఎన్నికలు కూడా ఇదే మెయిన్ కీలకం కాబోతుందంటారా విన్నింగ్ ఇదే తామర పువ్వు అనుకుంటున్నారా ఏంటి ప్రజల చెవిలో తామర పువ్వులు పెట్టేటువంటి రోజులు పోయినాయి పోయినాయి ఒకసారి పెట్టారు ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు ప్రజలకి ఈ కేసు విషయంలో ఎవరు చంపారు ఎందుకు చంపారు సునీత మాట్లాడుతున్నటువంటి దాంట్లో ఎటువంటి ఉన్నాయి తను ఏ రకమైనటువంటి పోరాటం చేస్తుంది అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న దాంట్లో ఏమి నిజం ఉంది ఏమి అబద్ధం ఉంది అనేది ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు అందుకని ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ విషయంలో ఎందుకంటే మనం కడప ప్రాంతంలో కడప జిల్లాలో లేక రాష్ట్రంలో ఎక్కడైనా శ్రీకాకుళం ఇచ్చాపురంలో కూడా బాబు వైఎస్ ఇంతకుముందు మనం అడుగుతాం కదా ఇంతకుముందు మనం ఏం చెప్పామంటే పులివెందల కడపలో ఎవరు అడిగినా ఏ చెట్టుని అడిగినా ఏ పుట్టని అడిగినా వైఎస్ అని ఎవరు చంపారు అని అంటే అక్కడ ఉన్నటువంటి చెట్టు పుట్ట కూడా చెప్తారు ఏ మనిషి అని చెప్తారు ఏ బో టీ షాప్ దగ్గర అడుగుతారు చెప్తారు ఏ చిన్నపిల్ల అని చెప్తారు ఎవరైనా చెప్తారని అనుకున్నాం కదా ఇప్పుడు కడప కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా వైఎస్ వివేకాన్ని ఎవరు చంపారు అని మనం గనక ఒక ఫజిల్ ఒక క్వశ్చన్ ఇచ్చి కన్నా బయటికి పంపిస్తే ఎవరు చంపారు అంటే వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చి మనం ఎవరైతే నెంబర్ వన్ అని ఒక పేరు పెడతామో ఎవరినైతే పెడతామో ప్రజలు ఆ పర్సన్ని కరెక్ట్గా క్యాచ్ చేస్తారు అంటే వందకి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం వాళ్ళు ఎవరు చంపారు అనేటువంటి నిర్ధారించి చెప్పేటువంటి పరిస్థితి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి చెట్టుకి ప్రతి పుట్టకి ప్రతి మనిషికి ప్రతి వ్యక్తికి ప్రతి మహిళకి ప్రతి విద్యావంతుడికి ప్రతి ఒక్క వ్యక్తికి పనిచేసేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి స్టూడెంట్స్కి చిన్నపిల్లలతో సహా వైఎస్ వివేకాన్ని ఎవరు చంపారు అనేటువంటిది అర్థమైపోయింది వైఎస్ సునీత చెప్పేటువంటి ప్రతి మాటని ఒక తండ్రి గురించి తండ్రి హత్య గురించి కూతురు ఎంత ఆవేదన పడుతూ ఎంత పోరాటం చేస్తుంది ఎంత యుద్ధం చేస్తుంది తను ఏ రకంగా అవమానిస్తున్నారు తను ఏ రకంగా బాధ పెడుతున్నారు అసలు ఈ ప్రజాస్వామ్యంలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడిన సీబీఐని భయపెట్టడం ఏంది సిబిఐ మీద కేసులు పెట్టడం ఏంది సిబిఐని వెంటాడటమేంది అనేది అర్థమవుతుంది న్యాయస్థానాల్లో బెదిరించడం ఏంది న్యాయమూర్తుల మీద ఒత్తిడి చేయటం అనేది ప్రజలకు అర్థమై ఉంది గుండెపోటు అన్న దగ్గర నుంచి గుండెపోటు అన్న దగ్గర నుంచి ఈరోజు వైఎస్ సునీత మీరు తప్పించుకోవటం కోసమే సిబిఐని ఒత్తిడి చేస్తున్నారా లేక ఆ విలన్ మీరేనా అని అడిగేంత వరకు ప్రజలకు క్లారిటీ ఉంది మనకంటే కూడా ప్రజలకు క్లారిటీ ఉంది అందుకని ప్రజల్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం ఈసారి కుదరదు ఎందుకంటే తామర పూలు పద్దాకా పెట్టుకోలేము ఒకసారి పెట్టుకుంటాం మోసపోతాం ప్రతిసారి మోసపోలేం కదా అందుట్లో హత్య సరే నెక్స్ట్